ఈ కేక్ ఏంటంటే, ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టమే లేదు, మీకు అప్డేట్స్ వస్తాయి, మీకు కొత్త కొత్త పాటలు వాక్యాలు సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతారు అనే మాట చెప్పడం ద్వారా 200,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. గట్టిగా సపోర్ట్ కూడా సూత్రం చెప్పు. అది కూడా వీడు అన్నాడు కదా, ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు అన్నాడు. నాకు సరిగ్గా అర్థం కాలే ఏమో చెప్తుండే వీడు. ఎలిషా ఏలియా అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని నేను దాన్ని కొంచెం వ్యంగ్యంగా చెప్పిన. ఒక ఆమె అనుకుందంట, ఏంది ఎంత కోపంగా చెప్తుండు, నేను చేయను ఇప్పుడు, ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటా కానీ నాకు ఫోన్ చేసింది, ఇప్పుడు చేయకపోతే కొడతాయ గారు అంటే కొట్టేది ఏముందా అమ్మ, నీకు బుయ్య నష్టం ఏమైనా ఉందా అని నొక్కరాదు అన్న. అటైతే నొక్కుతులే అన్నది సోదరాజమ్మ. అట్లా 200,000 మంది అయ్యారు. మన ఛానల్ ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆశీర్వదించాడు. దీనికి మొదట దేవుడు కారణం, రెండవది అనిల్ కారణం. నాకు 2 సెల్లులు ఉంటే నాకు వేరే వాళ్ళకి ఇవ్వటం మా అలవాటు. అందులో నా దగ్గర ఒక సెల్లు ఉంది కదా, నువ్వు ఒక సెల్ తీసుకురా, నాకు ఇచ్చిన ఎవడన్నా సెల్ ఇస్తే నాశనం అయిపోతుంది, కానీ వీడేందో ఎంత బాగు చేసాడు. ఆ సెల్లు తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజున ఎలిషా ఏలి అనేటువంటి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఒక్కడి గురించి అని కాదులే, కానీ మా దాంట్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక బుల్లెటే సూత్రం చెప్పండి. ఎక్కడ ఎవడు బేల్తాడో తెలియదు, తేడా పోతే అన్ని బేల్తాయి మళ్ళా లేలుగా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ అందులో సాక్ష్యాలు ఉంటాయి. మరి చిన్న ఈ సమయంలో సేవకులందరూ స్టేజ్ మీకు రావాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నా. అనిల్ రా, సేవకులు ప్రార్థన చేస్తుండగా కేక్ కట్ చేద్దాం. ఆ తర్వాత బహుమతి ప్రధానం ఉంది, ఏం టెన్షన్ పడకండి, మంచి భోజనాలు ఉన్నాయి, ప్రశాంతంగా తిని సంతోషంగా నైట్ వెళ్ళిపోదాం. మీకు అందరికీ సంతోషం కడుపు నిండా లేదు, రేపు ఆదివారాన్నే మర్చిపోయారు మీరు, రేపు మళ్ళీ మర్చిపోతే మళ్ళా కూటమి పెడతాం. మనం సంతోషం ఇట్టనే పైకి పోదాం గట్టిగా లేలుయా. మా నాన్నగారు ప్రార్థన చేస్తారు. స్కోత్రములు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యాలు తండ్రి. సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తుండగా లక్షలాది ప్రజలు నిలబెట్టే దేవుడు నువ్వు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, 4 దినములు జయకరంగా జరిగించిన దేవుడు తండ్రి, నాయన వారి సమస్తములు మీరేమని జయకరంగా జరిగించమని యేసయ్యా పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నీ మాటల్లోనే సర్వం నే అన్న సేవకులందరూ పట్టుకోండి. చాలామంది ఏలియా ఏలియా ఎవరు ఏలియా ఎవరు అడుగుతారు, ఆ ఏలియా అయ్యేనే.
హల్లెలూయా. ప్రేమతో ఆహ్వానించగానే వచ్చిన సేవకులందరికీ హృదయపూర్వక నమనాలు.